నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మాది మధ్యతరగతి కుటుంబం అండి. మరి మా ఫ్యామిలీలో పెద్దలు చేసిన పెళ్ళి అండి మాది. ఓకే. నేను ఏ చీర కట్టుకున్నా, ఇది ఎందుకు కట్టుకోవాలి, ఏ వస్తువు వేసుకున్నా, ఎవరి గురించి చేసుకున్నావు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎవరు మీ ఆయన అంటున్నారు? హస్బెండ్ అనుమానించడం స్టార్ట్ చేశారండి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీ మీద అనుమానించడానికి ఏం అవకాశం లేదండి. ఆయనది కొంచెం ప్రాబ్లం గా ఉంటుందండి. ఆయన మీద ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆయనలో నాకు కొంచెం మార్పు చేర్పులు కనపడుతున్నాయి. ఏంటి, ఏం మార్పులు కనిపెట్టారు? 10 నిమిషాలు వస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళని అంటాం, వెళ్ళిపోతున్నారు, ఎప్పటికో వస్తున్నారు. నేను అనుకున్నాను బయట నుంచి వస్తున్నారు కదా కష్టపడి, అటువంటప్పుడు కొంచెం డిప్రెషన్ లో ఉంటారు కదా, మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంలోను నేను సరిపెట్టుకుండేదాన్ని. అయితే నేను అట్లా అనుకోవటంలోను, సరిపెట్టుకుంటా రావటంలోను నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి కదండి, ఆ విషయం అన్నిటిలోనూ లోటుపాట్లు ఉంటున్నాయి. ఇంకా అన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోయినాయి ఆయనకి. అసలు అతను ఎక్కడికి వెళ్తున్నారా అని నేను కూడా వెళ్ళా. ఏం గ్యాదర్ అయిందమ్మా, ఏం కనిపెట్టారు? ఒకనాడు చూసినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళారండి ఆయన. డౌట్ వచ్చి నేను నేరుగా వెళ్ళి డోర్ కొట్టానండి. డోర్ కొట్టినప్పటికి సడన్ గా డోర్ తీసి చూసినప్పటికి ఒక్కసారి నాకు ఆందోళన పుట్టేసి దమట్లు పట్టి ఆ ఉద్రేకంలో నేను వాళ్ళిద్దరిని నిలదీశాను. ఇంతగా అమ్మాయి ఏమంది రెడ్ హ్యాండెడ్ దొరికితే? అమ్మాయి మాట్లాడతలేదు. అమ్మాయి నన్ను ఏమి అన్నీ ఇట్లా మీ ఆయన అన్నీ ఇట్లా సపోర్ట్ చేస్తా. అమ్మాయి బ్యాచిలరా, పెళ్ళయిందా, ఏంటి పరిస్థితి? హస్బెండ్ ఉన్నారంట. ఎక్కడున్నాడు? ఇక్కడ అంటే వస్తా వెళ్తా ఉంటారు అన్న కాడికే తెలిసిందండి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఈవిడ దుకాణం పెట్టింది, మీ ఆయన వెళ్ళి ఉద్ధరిస్తున్నాడు. చండాలం, ఈ చండాలమైన సన్నివేశం అంతా నీ కొడుకు చూస్తున్నాడా? ఆ బాబు చూస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నారు? ఇన్నేళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఏంటి మార్పు మీలో? అంత దాన గుణం ఎందుకు వచ్చింది అని? నా దగ్గర కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను హెల్ప్ మామూలు ప్రజల్లో హెల్ప్ చేసే గుణం ఎక్కువ. ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి బయట కూడా చేయొచ్చు కదా సోషల్ సర్వీస్. దగ్గర దగ్గరగా అంత మెయింటెనెన్స్ నేనే చూస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్? 1 ఇయరా, 2 ఇయర్స్? 2 ఇయర్స్ నుంచి. ఓహో, ఆవిడకి తెలిసి 2 నెలలు, మీరు చేసేది 2 ఏళ్ళు. కాదు కృష్ణ గారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆవిడ ఏమి ఇస్తుంది మీకు? ఫ్రీ సర్వీస్ ఏమైనా ఉందా? ఏం లేదా. పుణ్యం, పుణ్యం ఇస్తుంది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.